అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఆదివారం అమాస అంటేనే ఒక ప్రత్యేకత. ఆదివారం అమాస రోజు మహబూబ్నగర్ జిల్లా కోయిలకొండ ప్రాంతంలో ఉన్న పుణ్యక్షేత్రం శ్రీరామకొండ. శ్రీరామకొండకు ఆదివారం అమాస రోజు ఎందుకు భక్తులు పోటెత్తారు, అక్కడ ఏం ప్రత్యేక పూజలు జరుగుతాయి అనే అంశాలపైన స్థానికంగా శ్రీరామకొండ పుణ్యక్షేత్రమైనటువంటి పూజారి మన దగ్గర ఉన్నారు. మిగతా విషయాలు అడిగే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అయ్య గారు, ఆదివారం అమాస రోజు ఎందుకు ప్రత్యేకంగా ఇక్కడ పూజలు చేస్తారు, ఎందుకు ఇక్కడ భక్తులు పోటెత్తారు? జై శ్రీరామ్. ఆదివారం అమావాస్య ప్రాముఖ్యత మనం తీసుకున్నట్టయితే, శ్రీరామచంద్రుడు అరణ్య అజ్ఞాతవాస కాలంలో తన పాదాన్ని ఈ కొండపైన మోపడం చేత విశేషమైనటువంటి మహిమలు ఈ కొండకు చేకూరడం జరిగింది. మరీ ముఖ్యంగా ఆ మహిమ వల్ల శ్రీరాముడు వచ్చి వెళ్ళిన తర్వాత ఈ కొండపైన యతులు, ఋషులు, మునులు అనేక మంది ఈ కొండపైకి చేరుకొని తపస్సులు చేసి ఆ రామపాదాన్ని సేవిస్తూ అనేక సంవత్సరాలుగా ఇక్కడ ఉండడం చేత మరీ విశేషం ఏర్పడింది. అదేవిధంగా రామ రావణ యుద్ధంలో హనుమంతుడు ఆ యొక్క సంజీవిని పర్వతాన్ని లక్ష్మణుని కోసం తీసుకువెళ్లే సమయంలో ఆ సంజీవిని పర్వతం ఒక ముక్క ఇక్కడ వడడం చేత ఔషధ మూలికల కొండగా ఏర్పడింది. ఆదివారం అమావాస్య రోజు కొండపైకి చేరుకొని రెండు కోనేరులు ఉన్నాయి, ఔషధ మూలికల కోనేరులు, వాటి నీళ్లను తాగి శ్రీరామ పాదాన్ని దర్శించుకుంటే కోరిన కోరికలు, సంతానలేమి, ఉద్యోగ ప్రాప్తి, వివాహము, అనేక విధములైనటువంటి కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయని చెప్పి ఈ ప్రాంత భక్తుల ప్రగాఢ విశ్వాసము, ఆ స్వామి కృప కూడా. మరి అదే కాకుండా ఈ కొండపైన విశేషంగా ప్రతి అమావాస్య కూడా ఉదయం, సంవత్సరంలో వచ్చే 12 అమావాస్యలు ప్రతి అమావాస్య ఉదయం 8 నుంచి 9 వరకు స్వామివారి యొక్క పూజా కైంకర్యాలు ఉంటాయి. ఆ తర్వాత స్పర్శ దర్శనం ఉంటుంది, అంటే రాముని పాదాన్ని మీరు స్పృశించవచ్చు అమావాస్య రోజు ఉదయం 8 నుంచి 9 వరకు వస్తే. కనుక భక్తులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. రాష్ట్ర నలుమూలల నుంచి ఈరోజు దాదాపుగా 80 నుంచి 90 వేల మంది కొండపైకి చేరుకొని స్వామి యొక్క ఈ యొక్క పాదాన్ని దర్శించుకోవడం జరుగుతుంది. రాత్రి దాదాపుగా ఉదయం 3 గంటల నుంచి క్యూ లైన్ చూస్తున్నారు ప్రారంభమైంది. రాత్రి వరకు కూడా ఈ క్యూ లైన్ ఇలాగే కొనసాగించే అవకాశం ఉంది. విశేషంగా ఇక్కడ మరి శ్రీరామనవమి కూడా చాలా అద్భుతంగా నిర్వహించడం జరుగుతుంది. రాముడి వారి కళ్యాణము, అన్నదాన కార్యక్రమము ఇత్యాది పూజా కార్యక్రమాలు జరుగుతాయి. మరి ప్రతి ఏకాదశి రోజు కూడా స్వామివారి యొక్క నిర్మాల్యము, తదితర పూజా కార్యక్రమాలకు భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని రామకొండపైకి చేరుకొని ఆ రాముడి యొక్క కృపకు పాత్రలు కాగలని విజ్ఞప్తి. జయ శ్రీరామ్. రైట్. ముఖ్యంగా భక్తులకు గత ఎన్నోసార్లు అమాస రోజు కూడా భక్తులు పోటెత్తుంటారు, ఆయన కూడా భక్తులు కావాల్సిన వసతులు కూడా ఇంకా ఏర్పాటు చేయలేదు. దాదాపు ఈ కొండపైకి రావాలంటే కిట్ట పరిస్థితుల్లో పైకెక్కి స్వామివారిని దర్శించుకోవాల్సి వస్తుంది. ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే కొండపైన కొద్దిగా ఇబ్బంది ఉంది. గతంలో మిషన్ భగీరథ ద్వారా మన మాజీ శాసనసభ్యులు రాజేందర్ రెడ్డి గారు కొండపై వరకు రోడ్డు నిర్మాణం చేశారు. గత ప్రభుత్వ హయాంలో 10 కోట్ల రూపాయలు దేవాలయ నిర్మాణానికి మంజూరయ్యాయి. ఇక్కడ దేవుని యొక్క శంకుస్థాపన కార్యక్రమం కూడా జరిగింది. కాకపోతే ప్రభుత్వం మారడము, కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ ఫండ్ అనేటువంటి రిటర్న్ వెళ్ళింది. ప్రస్తుత నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెం పన్నికారెడ్డి గారు, సీనియర్ నాయకులు కుంభం శివకుమార్ రెడ్డి గారు ఆ యొక్క నిధులను తీసుకొని వస్తాము, మళ్ళీ అద్భుతమైన దేవాలయాన్ని నిర్మిస్తామని కూడా ఇక్కడ హామీ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు కోయిలకొండ గ్రామ పంచాయతీ కార్యదర్శి కానివ్వండి, మరియు మండల సిబ్బంది, ఇక్కడ కమిటీ కూడా ఉంది, కమిటీ వాళ్ళు కూడా ఈ దేవాలయంలో త్రాగునీటి వసతి, మరి సంఖ్య ఎక్కువ ఉంటుంది కనుక ప్రత్యేక ఏర్పాటు చేయడానికి కొంత అవస్థగా ఉంటుంది, ఇబ్బంది కలగడం వాస్తవమే. రాబోయే అమావాస్యకు మరింత మెరుగుపరిచే విధంగా మరిన్ని సౌకర్యాలు, 2 లైన్లు వచ్చే విధంగా, మరియు సింగిల్ లైన్తో దాదాపు ప్రతి భక్తుడు కొండకెక్కిన తర్వాత అరగంటలోనే దర్శనం చేసుకునే విధంగా ఏర్పాటు చేయడానికి మా కమిటీ కృషి చేస్తామని పేర్కొనడం జరుగుతుంది. ఉత్తమైన చూసుకున్నట్టయితే శ్రీరామకొండ పుణ్యక్షేత్రానికి రాబోయే తరాలు కూడా అంగరంగ వైభవంగా ఈ పుణ్యక్షేత్రం తీసుకెళ్తామని చెప్పి అయ్యగారు తెలియజేశారు. గత ప్రభుత్వం కూడా కొంతమేరకు మంచినీటి వసతి కల్పించారు. ముఖ్యంగా గత ప్రభుత్వం కూడా అన్ని వసతులు వేసుకున్నాం, ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా ఎమ్మెల్యే ఆధ్వర్యంలో అన్ని వసతులు ఏర్పాటు చేసుకొని శ్రీరామకొండ పుణ్యక్షేత్రానికి భక్తుల
భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని వసతులు ఏర్పాటు చేయడానికి కూడా నిర్ణయం తీసుకున్నా అని చెప్పి పూజార్థి తెలిసింది. ఏదైనప్పటికీ కూడా శ్రీరామకొండ పుణ్యక్షేత్రం ఆదివారం అమాస అంటేనే ఇక్కడ చాలామంది భక్తుల విశ్వాసం నమ్మకంతో ఇక్కడ భక్తులు దాదాపు మహబూబ్నగర్ జిల్లా కాకుండా ఇతర రాష్ట్రాల జిల్లాల నుంచి కూడా ప్రత్యేకంగా భక్తులు పోడుతారని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ ఆదివారం అమాస రోజు ఈ మూడు కొండల మధ్యలో ఉన్న ఈ పుణ్యక్షేత్రంలో వనమూలికలు కూడా చాలా భక్తులకు ఈ వనమూలికల ద్వారా కూడా మంచి నమ్మకం జరుగుతుందని చెప్పి విశ్వాసంతో కూడా వనమూలికల కోసం కూడా చాలామంది భక్తులు వస్తుంటారని చెప్పి తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. వీళ్ళ జనరేషన్ నరసింగరెడ్డితో రామకొండ ఆటి మహబూబ్నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.